సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ, భగవద్భక్తులందరికీ ఆ తండ్రి యొక్క కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ దగ్గరికి వచ్చేస్తుందండి శతాబ్ది సమాధి ఉత్సవాలు, 100వ మహాసమాధి ఉత్సవాలు సాయినాథుడి. ఈ తరుణంలోనే శిరిడి ప్రయాణం 15 బయలుదేరుతున్నాం. 16, 17, 18 అనంతమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఆవిష్కృతం చేయడం అనేది జరుగుతుంది. అవకాశం అవసరం ఉన్నవారు తప్పక పార్టిసిపేట్ చేయండి. ఆ కార్యక్రమాలు పక్కన పెడితే మనం ఈరోజు తమ్నేల్ మనం చూసాం, చాలా ముఖ్యమైనటువంటి తమ్నేల్ ద్వారా చాలా మంది అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లభిస్తుందని నా విశ్వాసం. ఇంట్లో కాలిన ఫోటోలు, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే పగిలిన అద్దంతో ఉన్న ఫోటోలు, పగిలిపోయిన విగ్రహాలు, ఇట్లాంటివి కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వీటిని ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ఫోటోను కాల్చకుండా ఉండాలి అంటే మొట్టమొదటి మీరు చేయవలసిన క్రియ, దయచేసి అగరబత్తి స్టిక్స్ వెలిగించి ఫోటోకు గుచ్చండి. చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, అగరబత్తిని వెలిగించి ఫోటోకు గుచ్చేస్తారు, దాంతో ఏమవుతుందండి, అట్లా కాలిపోతుంది అద్దం మీద, అట్లా మరక పడిపోతుంది. ఒక్కసారి నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా నవ్వుకుంటూనే సమాధానం చెప్పండి, అగరబత్తి పుల్ల వెలిగించి మీ జేబులో పెట్టుకుంటారండి? అమ్మో షర్ట్ కాలిపోతుంది కదా స్వామి, మరి భగవంతుడి ఫోటోకి ఎట్లా పెడతారు చెప్పండి? మీరు స్టాండ్స్ ఉన్నాయండి మార్కెట్లో, ఒక రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు పెడితే వస్తుంది. గోడ గతికిస్తే 2 చిల్లులు ఉంటాయి, అందులో ఒక చిల్లులో గుచ్చేసేయండి అయిపోయా ఫోటో కింది. ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయి మనకి, టెక్నాలజీ పెరిగిపోయి. కాబట్టి ఫోటోలకు దయచేసి అగరబత్తి పుల్లలు గుచ్చకండి. 1, అభిషేకాలు చేసేటప్పుడు విగ్రహాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. 2, షిరిడిలో బాబా విగ్రహాలు కొనేటప్పుడు దయచేసి రేటు కోసం ఆలోచించకండి. అక్కడ ఏం చేస్తారు, 2 రకాలు ఉంటాయి, పౌడర్ విగ్రహాలు, స్టోన్ విగ్రహాలు అని ఉంటాయి. మీకు తెలియదు బాబు ఇది ఎంత అని అడుగుతారు, 200 అంటాడు వాడు. బాబు ఇదెంత అంటారు, 50 రూపాయలు, 30కి ఇస్తావా, ఆ 30కి తీసుకో. మీరు తెచ్చుకుంటారు, అబ్బా తక్కువ రేటు భలే ఉంది విగ్రహం తెచ్చామని. 10 రోజులు అభిషేకాలు చేసేటప్పటికి కింద చిల్లు పడి పొడంతా బయటకు వస్తూ ఉంటుంది. అయ్యో అయ్యో ఏదో అయిపోయింది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. వాస్తవానికి ఆ విగ్రహాలు అభిషేకం చేయటం వలన అది మార్బుల్ పౌడర్తో చేస్తారు కాబట్టి ఆ హోల్ పడిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా కొనేటప్పుడే, విగ్రహాన్ని పొందేటప్పుడే సరైన విగ్రహం పొందినట్లయితే అటువంటి ఇబ్బందులు రావు, చిల్లు పట్టం అనేది ఉండదు. ఆ తర్వాత పొరపాటున విగ్రహం జారి ఏదైనా కనుక బ్రేక్ అయిపోతే, భగ్నం అయిపోతే అటువంటి విగ్రహాల్ని మీరు పారుతున్న నేలలో కలిపేయండి, లేదు ఎవరు తక్కువ చోట వేసేయండి, నిమజ్జనం చేసేయండి అంత భగ్నం అయిపోతే. ఎందుకంటే భగ్నమైనటువంటి విగ్రహాలను మనము ఆరాధించటం అనేది తగదు అని చెప్పి మన హైందవ సమాజం, మన పురాతన సనాతన ధర్మంలో మనకు వస్తున్నటువంటి సంప్రదాయం. ఎందుకంటే బ్రేక్ అయిపోవటం అనేది అది చాలా ఇంపార్టెంట్. అలాగే పగిలిపోయిన అద్దం ఏదైతే ఉంటుందో ఆ అద్దం ఫ్రేమ్ను అలా ఉంచకూడదు. దేవుడి ఫోటో ఉంటుంది కింద పడి అట్లా క్రాక్ ఇస్తుంది, అటువంటి దాన్ని అట్లా పూజించకూడదు. వెంటనే మీరు ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి అద్దాన్ని తీయించేసేసి కొత్తగా మీరు మరలా ఫ్రేమ్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాలిన ఫోటోలు, అద్దం పగిలిన ఫోటోలు, విరిగిన భగ్నమైపోయిన విగ్రహాలు ఇవన్నీ నిషిద్ధం కాబట్టి వాటిని పక్కన పెట్టి సరైన విధానంలో మనం పూజించుకోవాలి. అక్కడ దేవుడికి ఏమి అవ్వదండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కాలిపోయిందా ఇంకోటే ఇంకోటే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే సంకేతాలు దైవశక్తికి అదైవ శక్తికి. ఉదాహరణకి ఇనుముని నేలకేసి కర్రా 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 గీకేమనుకోండి, అది దేనికి సంకేతము చెప్పండి మీరు? అదైవ శక్తి, రాక్షస ప్రేతాత్మ అదైవం ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీకి ఇష్టం ఆ సౌండ్ కర్ర కర్ర అంటాం, అవి వస్తాయి. అది మనకు తెలియదు, గంట కొడితే అవి పారిపోతే దైవిక శక్తి వస్తుంది. ఎందుకు అది ఓం 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 అంటుంది కాబట్టి. ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తే తప్పితే లేకపోతే అర్థం కాదు. అలాగే అద్దం పగలకుండా ఉంటే దైవిక శక్తి వస్తుంది, పగిలిన అద్దాన్ని పెట్టుకున్నాము అంటే అదైవిక శక్తి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని మీరు చక్కగా పూజించినట్లయితే సత్ఫలితాలు పొందటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జయ సాయినాథ్.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.